సంక్షేమ వారధులు వాలంటీర్లు జగనన్న రియల్ చంద్రబాబు గ్రాఫిక్స్ వాలంటీర్లకు వందనం. కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో చెరువుగట్ట దగ్గర ఉన్న షిరిడి సాయి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందన కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని కేటాయించడం జరిగింది. వారి పనితీరును గుర్తించి ప్రభుత్వం వారికి సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను అందించడం జరుగుతుందన్నారు. ఉత్తమ సేవలు అందించిన బుక్కరాయ సముద్రం 3 సంబంధించిన వాలంటీర్ అనిల్ కుమార్కు సేవా వజ్ర అవార్డు, అమర్నాథ్ రెడ్డికి దూదేకుల గుడుషాద్, సాయి కుమారి, నందిని, రామకృష్ణ వీరికి సేవామిత్ర అవార్డులను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతుల మీదుగా ప్రదానం చేసి సత్కరించి వాలంటీర్స్కు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అనే ప్రోత్సాహంతో మీకు ఒక జ్ఞాపికను, ఒక సేవను, ఒక సర్టిఫికెట్ను, సేవా వజ్రాకు వచ్చి 30,000, సేవా రత్నాకు వచ్చి 20,000, సేవామిత్రాకు వచ్చి 10,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. వేదిక ముందున్న పెద్దలకు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు, వాలంటీర్లకు, అధికారులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు జగనన్న మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థ అయిన వాలంటీర్లందరికీ, ముఖ్యంగా మీరు చేస్తున్న సేవలు అమోఘము. మన జగనన్న అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటి గడ్డ వద్దకు చేరవేస్తున్నారు. కాబట్టి మీకు ఈరోజు ఈ పురస్కారం అనేది లభిస్తుంది. ముందుగా సేవా వజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కానీ 2024లో మన జగనన్నని గెలిపించుకొని, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని కానీ గెలిపించుకొని మీ వాలంటీర్ వ్యవస్థను మరింత పటిష్టంగా చేస్తున్నామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అదేవిధంగా మీరంతా మా నమ్మకం ఉన్న జగనన్న అనే కార్యక్రమాన్ని కానీ ప్రజాప్రతినిధులు అయితేనేమి, కమ్యూటర్లు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి, అందరూ కలిసి చాలా విజయవంతం చేశాము. ఇదే చాలు మనకి. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కానీ మనమే విజయం చేపడతామని. కాబట్టి మీరంతా ఇలాగే సేవలు కొనసాగిస్తూ మన మేడం గారికి కానీ మండలానికి కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, మా నమ్మకం, మా నమ్మకం, మా నమ్మకం. రాష్ట్రం వ్యాప్తంగా వాలంటీర్లకు వందనం, వాలంటీర్లకు సెల్యూట్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతమ్మ గారికి, అదేవిధంగా సభాధ్యక్షుడు భాస్కర్ గారికి, మరి అదేవిధంగా ఎంపీపీ సునీతమ్మ గారికి, మరి ఇతర అధికారులకు, మాతో వైఎస్ఆర్సీపీ నాయకులకు, మరీ ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక ముందున ఉన్నటువంటి జగనన్న గుండె చప్పుడు, జగనన్న గుండె చప్పుడు వాలంటీర్లకు అందరికీ, మీ అందరికీ ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వకంగా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్న పేరు పేరున గెలిచారంటే మన ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు 4వ సంవత్సరంలో మిమ్మల్ని గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి, మన వైఎస్ఆర్ పార్టీకి అన్ని విధాలుగా కూడా మంచి పేరును తీసుకువచ్చారు. మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నీతి నిజాయితీగా ఎలాంటి రికమెండేషన్లు పాల్పడకుండా
మరి అదే విధంగా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీని కూడా చూడకుండా ఏ రీతి జగన్మోహన్ గారు చెప్పారో కులం చూడం మతం చూడం పార్టీని చూడం కేవలం అర్హతే ప్రామాణికంగా నేను సత్యం పదమని అందిస్తానని చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాటను తూచ తప్పకుండా నెరవేర్చేటువంటి మీకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అంతేకాకుండా కరోనా కష్ట కాలంలో కన్న బిడ్డలు సైతం తమ తల్లిదండ్రులను కరోనా సోకితే మరి పక్కన పెట్టేవాళ్ళు వాళ్ళు బాధలు చూసేవాళ్ళు కానే కాదు అలాంటి కష్ట కాలంలో కరోనా కష్ట కాలంలో కూడా మీరు మీ ప్రాణాలను మీ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు మందులు అందించారు మరి అదే విధంగా వారికి ఆహారాన్ని కూడా కొన్నిసార్లు సప్లై చేశారు మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో నాకైతే అర్థమే కావడం లేదు మరి మీరు అన్ని విధాలుగా కూడా మంచి పేరు తీసుకొని వస్తా ఉన్నారు మరి ఈ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొని వస్తా ఉంటే కొంతమందికి కడుపు మంట ఎవరికన్నా కడుపు మంట చూడరా అక్క ఎవరికన్నా కడుపు మంట మిమ్మల్ని చూస్తే చెప్పమ్మా ఎవరికి చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం వాళ్ళకు మిమ్మల్ని చూస్తే కడుపు మంట ఎందుకంటే మళ్ళా కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు వీళ్ళు ఇక్కడ లోకల్ గా దొంగలగడ్డ పద్మాకపన దూరగా ఆమెను కూడా అక్కడ మెజార్టీ గెలిపిస్తాము అని చెప్పి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపు మంట పని ఎన్నో ప్రయత్నాలు అయినా కూడా వాళ్ళ కడుపు మంట వాళ్ళ మేస్త తగ్గదు ఈ విధంగా మనం చెప్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మేము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్తాడు లోకేష్ చెప్తాడు ఈ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసరావు గారు ఆయన కూడా చెప్తా ఉన్నాడు మరి వాళ్ళు సచ్చేయలేదు సచ్చేయలేదు మీరంతా మన పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నంత వరకు కూడా మన పార్టీని ఎవరు కలిపి ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలియజేయండి కొంతమంది కింద లేటుగా అమౌంట్ అకౌంట్ లేని జమ అయింది వచ్చింది కానీ ఆ అమౌంట్ మా కింద పర్లేదు అని మీతో అన్నప్పుడు మీలో కొంతమంది ఎంత రియాక్ట్ అవుతున్నారంటే ఏమో ఇంకా ఏం లేదేమో అంటే కొద్ది నెగిటివ్ అనమాట ఇంకా ఏం లేదేమో ఇంకా ఏడేమో అన్నట్టు ఒక దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతిపక్ష పార్టీలు కొంతమంది నాయకులు కావాలనే వారి మీద బురద తప్పుకుంటారు మన నాయకుని కూడా లేనిపోయే మాటలతో మాట్లాడుతుంటారు ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనించి మనం చేస్తున్న పని మనం ఎవరికి చెడ్డ చేయాల్సిన అవసరం లేదు మనం చేస్తున్న పనిని బలంగా ప్రజల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం మనం చేస్తున్నాం మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా ఏది జరిగినా మనం పాజిటివ్ గానే ఆలోచించాలా పాజిటివ్ గానే ముందుకెళ్ళాలా ఈ విషయాన్ని మనం మీరందరూ గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రి చెప్తున్నట్టు మన ముందు ముందు జరగబోయే కురుక్షేత్రంలో మనమందరము కూడా జగనన్న సైనికులుగా నిలబడి మనమందరం కూడా పద్మక సైనికులుగా నిలబడి ఈ యుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది ఈ యుద్ధాన్ని నడిపించడానికి మన నియోజకవర్గంలో ఈ యుద్ధాన్ని నడిపించడానికి మన ఆలూరు సాంబశివరెడ్డి గారు మన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ పద్మావతి గారు మన ముందున్నారు మనము ప్రతి ఒక్కరు కూడా ప్రతి సైనికుడిగా భావించి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మనందరము కూడా కృషి చేయాలని ప్రతి ఒక్క వాలంటీర్కి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ పద్మావతమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చేయదలసినందుకు అభిమానులు ప్రభుత్వ అధికారులకు అనధికారులకు కళ్యాణ
మన వాలంటీర్ అసిస్టెంట్ మనకు అనురాధనకు అందరికీ కూడా పేర్లేదన్న నమస్కారాలు. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన గురించి మేము గడప గడప తిరిగి చూస్తాము. సమయం ఆ తేడానే ఈరోజు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు.
వాలంటీర్లకి వందనం అనే ప్రోగ్రాంలో భాగంగా మన బుక్రాయ సముద్రం మండలంలో జరుపుకున్నాము. మరి ప్రతి వాలంటీరు ఒక్కొక్క ఇంటికి దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వాళ్ళ వాలంటీర్ పరిధిలో ఉన్న 50 ఇళ్ళకి అందించడం జరిగింది. మరి ఈ 4 ఇయర్స్లో ఆ వాలంటీర్స్ని ఎంతోమంది కూడా వాళ్ళ సేవల్ని మెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈరోజు జగనన్న చేస్తున్న సంక్షేమ పాలనే కావచ్చు, అభివృద్ధే కావచ్చు, ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ విషయాల్ని తెలియజేస్తారు. రాబోయే కాలంలో జగనన్నకి గెలుపులో వాళ్ళు కూడా భాగమై సైనికులుగా తప్పకుండా పనిచేస్తారు. ఈరోజు జగనన్న చేసిన సంక్షేమ పాలనని నిజంగా ఆయన విజన్ని నేరుగా ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళు అందించడాన్ని ఎంతో హర్షిస్తూ ఈరోజు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతోమందికి పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, ప్రతి ఇంటికి పెన్షన్ మోసుకెళ్ళి పొద్దున్నే మరి తలుపు తట్టి వాళ్ళ ఇంటికి డోర్ స్టెప్కి తీసుకెళ్ళడం కావచ్చు. అలాగే ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలకు అర్హత ఉంది అని అంటే వాళ్ళందరికీ కూడా తెలియజేసి మీరు ఇవన్నీ అప్లై చేసుకోండి, మీరు దీనికి ఎలిజిబుల్, మీకు ఇవి వస్తాయని చెప్పి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ ఫలాలు అందేలాగా చేసిన ప్రతి వాలంటీర్కి, మన సింగనమల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి వాలంటీర్కి నేను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను.